సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలంతో ప్రజలకు అధికారులకు ప్రభుత్వానికి సమాచారం చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రతాప్ రామకృష్ణ ఘనంగా శాలువాలతో సత్కరించారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సోషల్ మీడియా ఇంత విస్తరిస్తున్న పత్రికల వార్తలను ప్రజలు ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. నేడు చిన్న మధ్య తరగతి పత్రికలు విశేషంగా వార్తల సేకరణ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాయని అభివర్ణించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, ఉపాధ్యక్షులు బి మహేష్, ఎండి రఫీ, ప్రధాన కార్యదర్శికి భాస్కర్ రెడ్డి పాసం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రసూల్, కోశాఖ అధికారి కె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అలీ, ప్రచార కార్యదర్శి వేణు, కార్యవర్గ సభ్యులు జిల్లా రమేష్, సిహెచ్ దేవరాజ్, ఎస్ వేణు, బి ప్రవీణ్, బి ప్రదీప్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లేగుల మల్లికార్జున్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, వేములవాడ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లాలో మీ సూచనలు పాటిస్తాం, ఆ దిశగా మేము పనిచేస్తామని హామీస్తూ ఈరోజు మా అందరినీ సన్మానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జర్నలిస్టు యూనియన్ H14 నూతన కార్యవర్గము దాదాపు 2 డేస్ బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యవర్గాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున చిన్న చిరు సన్మానం చేస్తాం. చర్చ చేస్తూ ప్రజాసేవ కోసం లేకుంటే ప్రజల కోసం చిన్న చిన్న సామాన్య విషయాలు కూడా తీసుకుపోతూ ఉన్నాం కనుక ఆ సందర్భంగా వారు కూడా సమాజానికి తోడ్పడాలని, సమాజానికి అందుబాటులో ఉండాలని, సామాన్య ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆ పోరాటాన్ని సాగించాలని కోరుతూ వారి ఇచ్చిన సన్మానం మేము చేస్తూ ఉన్నాం. దాన్ని స్వీకరించాలని కోరుతాం.